డాక్టర్ మరి డయాబెటీస్ని ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి? డయాబెటీస్ కంట్రోల్లో ఉండాలంటే మనం తినే ఆహారము మన లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ ఎక్సర్సైజ్ ఉండాలా, ఒక పద్ధతిలో ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలా, దెన్ బాడీలో మజిల్ అనేది మెయింటైన్ చేయాలా, ఫ్యాట్ అనేది తగ్గిస్తూ ఉండాలా. అలాగనే మనం తినే ఆహారం, ఇందాక చెప్పాను కదా గ్లైసెమిక్ ఇండెక్స్ ఇవన్నీ ఉంటాయి అనేది ఆహారం బట్టి ఉంటుంది. ఒకసారి షుగర్ వచ్చేస్తే మరి ఏం చేస్తారంటే ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ 3 మీల్స్ 5 టైమ్స్ తినాల్సిన అవసరం ఉంటుంది. అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కాకుండా మిడ్ డే మీల్ లాగా ఏమైనా చిన్న స్నాక్ తీసుకోవాల్సింది. దెన్ అట్లనే ఈవినింగ్ కూడా ఒక చిన్న స్నాక్, అంటే ఆల్ త్రూ ద డే ఒక లెవెల్ ఆఫ్ ప్యాటర్న్ ఆఫ్ షుగర్స్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. అది మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే స్పైక్స్ వస్తాయో బ్లడ్ షుగర్లో అది హానికరం, అంటే అన్ని రకాలుగా వేరే ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. అది మనం ఎట్లంటే సేమ్ థింగ్ లైక్ మన ఓల్టేజ్ స్పైక్స్ వస్తే ఎలక్ట్రికల్ మీటర్స్లో కానీ ఫ్రిడ్జ్లో కానీ ఓల్టేజ్ స్పైక్స్ వస్తే ఫ్రిడ్జ్ ఖరాబ్ అయిపోతుంది, అలాగనే షుగర్ స్పైక్స్ వస్తే బాడీ ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి ఆ స్పైక్స్ లేకుండా జాగ్రత్తగా చూసుకుని ఆహారం తింటూ ఉండి ఎక్సర్సైజ్ చేసి కొద్దిగా మజిల్ బిల్డప్ చేయగలిగితే ఖచ్చితంగా షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది. ఈ కాలంలో ఈ ఎక్సర్సైజ్ బట్టి రెండోది డైట్, ఏ డైట్ తింటే షుగర్ ఎక్కువ అవుతుంది, ఏ డైట్ తింటే షుగర్ తక్కువ అవుతుంది అనేది ఇవన్నీ గమనించుకోవడానికి కొన్ని మానిటరింగ్ చేయడానికి కొన్ని ఎక్విప్మెంట్ కూడా వచ్చేసాయి. అవి గ్యాడ్జెట్స్ అవి పెట్టుకుని మానిటర్ చేసుకుని యాక్చువల్లీ ఇది దేని బట్టి అయితే షుగర్ స్పైక్ వస్తుందో ఆ షుగర్ ఆ పర్టికులర్ ఫుడ్ని అవాయిడ్ చేయటం, దేని బట్టి షుగర్ స్పైక్స్ రావట్లేదు ఆ ఫుడ్ తింటాము, ఆ రకంగా మెటబాలిజంని హ్యాండిల్ చేయడం అనేది ఈ మధ్య కొద్దిగా లేటెస్ట్గా చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఉంటే దాన్ని షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చు. షుగర్ని కంట్రోల్ చేసుకుని షుగర్ నుంచి వచ్చే కాంప్లికేషన్స్ని కూడా మనం కంట్రోల్ చేసుకోగలం అన్నమాట.